వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ బ్రిటాన్ కేంద్రంగా పద్దెనిమిదవ దశాబ్దంలో వచ్చిన పారిశ్రామిక విప్లవంతో ప్రపంచ స్వరూపం సమూలంగా మారిపోయింది అప్పటిదాకా మానవ శ్రమంపై ఆధారపడి సాగిన ఉత్పత్తి రవాణా ఇతర సేవా కార్యక్రమాలను యంత్రాలు నిర్వహించడం మొదలెట్టాయి ఉత్పత్తి ఎన్నో రేట్లు పెరిగింది పాత ఉద్యోగాలు పోయాయి యంత్రాలపై పనిచేసే నైపుణ్యం అవసరమైన కొలువులు పెరిగాయి అలాంటి అనూహ్యమైన పరిణామం మరొకటి ఇప్పుడు రాబోతుంది అదే కృత్రిమ మీద అది తెచ్చే మార్పులకు మనమంతా సన్నద్ధం కావాల్సిందే ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మీద పవనాలు వేగంగా వీస్తున్నాయి ఇకపై మనిషి చేసే ప్రతి పని చక్కబెట్టేందుకు కంప్యూటర్లు సిద్ధమవుతున్నాయి ఫలితంగా ఉద్యోగాల తేరతెన్నలు సహజ గమనం ప్రజల జీవన విధానాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోక తప్పదు ఇప్పటిదాకా మనం చూస్తున్న చేస్తున్న ఉద్యోగాల్లో చాలా వరకు వచ్చే కొన్నేళ్లలో కనుమరుగవుతాయి ఆ స్థానంలో కొత్త తరహా ఉద్యోగాలు వస్తాయి నైపుణ్యం శిక్షణ ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సాధారణ మానవ శ్రమ ఆధారిత ఉద్యోగాలు తగ్గిపోతాయి దీని సన్నద్ధంగా ఉన్నవారికి సరికొత్త అవకాశాలు అందివస్తాయి సన్నద్ధత లేని వారు సంక్షోభ మంచుకు చేరినట్లే ఇది వ్యక్తులతో పాటు సంస్థలకు వర్తిస్తుంది అయితే ఈ సరికొత్త మార్పుల్ని ఎంత మేరకు స్వాగతించవచ్చు పరిమితులు అవసరం లేదా తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అన్నింటినీ కంప్యూటర్లకు అప్పగించేసి మనుషులు ఏం చేయాలనే సందేహము రాకమానదు అందుకే కొన్ని పరిమితులు నిర్దేశించడమే పరిష్కారం కృత్రిమ మీద విషయంలో మానవాళికి అదే శ్రేయస్కరం మనిషి చేసే పనులన్నీ కంప్యూటర్లే నిర్వహించేలా పనిచేయడమే కృత్రిమ మీద ఇంకా చెప్పాలంటే మనిషి కంటే చక్కగా సమర్థంగా తక్కువ సమయంలో పనులు చేసేలా కంప్యూటర్లను సన్నద్దం చేయడమే ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రత్యేకత ఐదు అగ్రగామి టెక్నాలజీ సంస్థలైన ఫాక్ ఫేస్బుక్ అమెజాన్ యాపిల్ నెట్ఫ్లిక్స్ గూగుల్ కంపెనీలతో పాటు మైక్రోసాఫ్ట్ సైతం కృత్రిమ మేధా ఆధారిత సాంకేతిక పరిష్కార ఆవిష్కరణలో తలమునకలైంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా టెక్నాలజీ కంపెనీలు ముఖ్యంగా అంకుర సంస్థలు కృత్రిమ మేధా ప్రాజెక్టులపై దాదాపు ఏడు పాయింట్ ఏడు ఒకటి లక్షల కోట్ల దాకా పెట్టుబడి పెట్టినట్లు అంచనా తత్ఫలితంగా వైద్యం విద్య ఆర్థిక సేవలు నిర్మాణ ఉత్పత్తి రంగాల్లో ఎన్నో మార్పులతో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తున్నాయి ఇటీవల వినియోగంలోకి వచ్చిన చార్జీపీటీ పరిజ్ఞానం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే ఇది సేవా సలహా రంగాలను అమితంగా ప్రభావితం చేయనుంది వైద్య సమస్యలకు సంక్లిష్టమైన న్యాయ సందేహాలకు చార్ట్ జీపీటీలో సమాధానాలు లభిస్తాయి కంప్యూటర్కు అనుసంధానమయ్యే రూపు శస్త్రచికిత్సల్ని చేపట్టే పరిస్థితి వస్తుంది వాటంతటా అవే వెళ్లే వాహనాలు సైనికుల అవసరం లేని కాపలా పోస్ట్ జబ్బుల్ని నిర్ధారించే స్కానింగ్ యంత్రాలు వంటి ఎన్నో రకాల వినూత్న మార్పులను త్వరలోనే చూడబోతున్నాం కృత్రిమ మీద యాంటోమేషన్ డేటా మైనింగ్ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కంప్యూటర్లు గతం వర్తమానాన్ని పరిశీలించి తగిన పరిష్కారాలు సూచించే స్థాయికి చేరాయి సమీపకాలంలో భవిష్యత్తును సైతం పసిగట్టే సత్తాను సమకూర్చుకుంటాయో అదే జరిగితే మానవ సమాజం మనిషి జీవన విధానం సమూలంగా మారిపోతాయి అందుకే ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతవరకు అనుసరించాలి ఎలాంటి పనులకు పరిమితం చేయాలనేవి శాస్త్ర సాంకేతిక వర్గాల్లో అంశాలుగా మారాయి ఇప్పటిదాకా మనుషులు నిర్దేశించిన పనులను మాత్రమే కంప్యూటర్లు చేయగలుగుతున్నాయి విభిన్న పరిస్థితుల్లో మనిషి స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే తరహాలో యంత్రాలు సైతం వ్యవహరించగలుగుతున్నాయా తదితర సందేహాలు ఉన్నాయి అదే జరిగితే కంప్యూటర్లు మనుషులను మించిపోయినట్లే మరో పదేళ్ల తర్వాత మనుషుల జీవన విధానం ఇప్పటి మాదిరిగా అయితే ఉండదని చెప్పవచ్చు ఇక సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చు మెగిన్స్ సంస్థ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి నలభై నుంచి ఎనభై కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తుంది సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కారణంగా కొన్ని రకాల ఉద్యోగాలను కోల్పోవలసి రావచ్చు మెగిన్సీ నివేదిక ప్రకారం నూతన సాంకేతిక మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ముప్పై నాటికి నలభై నుంచి ఎనభై కోట్ల ఉద్యోగాలకు ముప్పు కనిపిస్తుంది దాదాపు ముప్పై ఐదు కోట్ల మంది కొత్త ఉద్యోగాల్లోకి మారాల్సి వస్తుంది సాంప్రదాయ ఉద్యోగాల్లోనే కొనసాగుదామనుకున్న సాధ్యం కాదు అటువంటి పనులన్నీ కంప్యూటర్లు వాటిని అనుసంధానమయ్యే యంత్రాలు పూర్తి చేస్తాయి అయితే యంత్రాలు నియంత్రించడం వాటికి పనుల్ని నిర్దేశించడం వంటివి మనుషులే చేయాలి ఇలాంటి కొత్త తరహా విధులకు సంబంధించి సరికొత్త ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో లభిస్తాయి కోల్పోయిన ఉద్యోగాల కంటే పెద్ద సంఖ్యలో లభ్యమవుతాయి కంప్యూటర్లు వస్తే ఉద్యోగాలు పోతాయని పంతొమ్మిది వందల తొంభై దశకంలో అందరూ భయపడిపోయారు తదనంతర కాలంలో కోల్పోయిన ఉద్యోగాల కంటే అధికంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరిగింది కాకపోతే నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను సంపర్దించుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం ఒకటి రెండు తరాలు మార్పులను తట్టుకునే విషయంలో ఇబ్బందులు పడవచ్చు ఏదేమైనా కృత్రిమ మీద ఆంటోమిషన్లతో తలెత్తే పరిణామాలకు అందరూ సిద్ధపడాల్సిందే అవసరమైన నైపుణ్యాలను సమకూర్చుకోవడం ద్వారా ఉద్యోగ నష్టం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైన యంత్రాలు తప్పులు చేయవచ్చు కీలకమైన తరుణంలో మరాయించవచ్చు పని మధ్యలో సాంకేతిక సమస్యలు ఏర్పడవచ్చు దీనివల్ల అపార నష్టం వాటిల్లుతుంది యుద్ధ రంగంలోకి పంపిన డ్రోన్ శత్రు సైన్యానికి సంబంధించి తప్పుడు సమాచారం తీసుకొచ్చిన చికిత్సకు సిద్ధమైన రోబో గతి తప్పినా ఆల్గరిథం వల్ల వేరే ఆపరేషన్ చేసిన స్వయం చోదిత వాహనం కంప్యూటర్ ప్రోగ్రామ్ లో వైరస్లు చెరబడినా అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే ముప్పుంటుంది మరోవైపు కృత్రిమ మీద ఆటోమేషన్ వంటి వాటి ఊతంతో మనుషుల్నే శాసించే స్థాయికి యంత్రాలు చేరుతాయనే ఆందోళన లేకపోలేదు అదే జరిగితే మానవాళి మనగడ ప్రమాదంలో పడుతుంది ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్య ఎలాంటి ముప్పులకు తావు లేకుండా మనిషి హితానికి మెరుగైన సామాజిక జీవనానికి వీలు కల్పించే విధంగా కృత్రిమ మీదను ఆవిష్కరించడమే ఇప్పుడు ప్రపంచం ముందున్న సవాళ్లు ఏదేమైనా కృత్రిమ మీద ఆటోమేషన్లతో తలెత్తే పరిణామాలకు అందరూ సిద్ధపడాల్సిందే అవసరమైన నైపుణ్యాలను సమకూర్చుకోవడం ద్వారా ఉద్యోగ నష్టం వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే